शन्नू सर, फेवरेट सब्जेक्ट एंटी? व्हाट कम्युनिकेशन सर। इज द यूज ऑफ ऑप्टिकल फाइबर? देर आर मेनी यूज ऑफ ऑप्टिकल फाइबर सर, एंड ऑप्टिकल फाइबर हैज मेनी यूजेस सर। द यूज ऑफ मेनी विथ ऑप्टिकल फाइबर बिकॉज देर आर मेनी वाइड रेंज ऑफ यूजेस विच आर यूज यूजिंग ऑप्टिकल फाइबर। हेलो ब्रदर, ओके నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేను ఆన్సర్ చెప్పమన్నాను, క్వశ్చన్ రిపీట్ చేయమనలేదు. అదే సార్, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేస్తున్నావా? ఇప్పుడు వరకు పూజ చేసావా? ఆప్టికల్ ఫైబర్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ ఫైబర్ అండ్ ఇట్ ఇస్ ఏ వెరీ గుడ్ ఫైబర్. ఆప్టికల్ ఫైబర్ యూజెస్ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనికేషన్ యూజెస్ ఆప్టికల్ ఫైబర్. సో ఆప్టికల్ ఫైబర్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ కమ్యూనికేషన్, హెన్స్ దిస్ ఇస్ ఆప్టికల్ ఫైబర్ అండ్ ఇట్స్ యూజెస్. ఇంకెందుకు హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పాల్సింది కదా నువ్వే చెప్పి. హెన్స్ ప్రూవ్డ్ చాలా సెకలు ఉన్నారా నీలో? సరే, ఏలియో అంటే ఏంటి? ఏలియో అంటే ఏలియో సార్. ఎలాగా? ఓ సారీ, నాకు ఏలియో అంటే ఏలియో అని తెలీదు. వెళ్ళు, రోల్ నెంబర్ ఎంత? 26 సార్. ఇంకెలే సార్ మార్క్స్ సార్ మార్క్స్ లేదే లేదే. What is the use of a capacitor? పవన్ సౌండ్ చేస్తున్నాయంటే పవన్ తెచ్చావేంటి? కాదు సార్, మొన్నే మొన్నే చదివాను సార్. సార్ లే, హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ డిజిటల్ అండ్ అనలాగ్ కమ్యూనికేషన్? ఓదుకుంటూ టీ తాగుతున్నట్టుందిరా. నిన్నే సార్ చదివాను, అది చాప్టర్ అంతా చదివాను, అదొక్కటే వదిలేశాను, అదొక్కటే. ఓహో, వాట్ ఇస్ అపశ్యం కిరికిరి? గంట బ్యాకే చదివాను సార్. సార్ జస్ట్ వచ్చే ముందే చదివాను సార్, వచ్చే ముందే గుర్తు రావట్లేదు సార్, వచ్చే ముందే చదివాను అది. ఏరా, నేను ఏం అడిగానో నాకే తెలియదు, నువ్వు గంట ముందు చదివావా? ఎల్లెల్లే సార్ మార్క్స్ జస్ట్ సెలెస్. ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడ్డా అంటే తత్కాల్ టికెట్ బుక్ చేయించేస్తాను నీ దట్టలే. నెక్స్ట్, వై డు వి నీడ్ కాథోడ్ ఇన్ దిస్ ప్రాసెస్? వి నీడ్ కాథోడ్ ఇన్ దిస్ ప్రాసెస్ బికాస్ ద ప్రాసెస్ నీడ్ టు బి కంప్లీటెడ్, బట్ ద ప్రాసెస్ కెనాట్ బి కంప్లీటెడ్ వితౌట్ కాథోడ్, సో వి నీడ్ కాథోడ్ ఇన్ దిస్ ప్రాసెస్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆక్ ఇస్ పాక్, పాక్ ఇస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. నన్ను ఆన్సర్ చెప్పమంటున్నావా? నీ వాదేటి బామ్మది వచ్చేస్తుంది సార్. ఏమొచ్చేస్తుందిరా ఆన్సర్ సార్? అరే మీరు వైవాలు నేర్చుకుంటున్నారా, యాక్టింగ్ నేర్చుకుంటున్నారా? సార్ ఒకసారి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి సార్. ఎలాగెలాగా క్వశ్చన్ మర్చిపోయేవా? సరే, హౌ డస్ ద ప్రాసెసర్ వర్క్? ద ప్రాసెసర్ వర్క్స్ అకార్డింగ్ టు ద ప్రాసెస్. ద ప్రాసెస్ ఆఫ్ ప్రాసెసర్ ఇస్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ప్రాసెస్. వెన్ అ ప్రాసెస్ కమ్స్ ఇన్ టు ద ప్రాసెసర్, ద ప్రాసెసర్ ప్రాసెస్ ద ప్రాసెస్ అండ్ సెన్స్ అకార్డింగ్ టు ద ప్రాసెస్. సో దిస్ ప్రాసెస్ ఆఫ్ ప్రాసెసింగ్ ద ప్రాసెస్ ఇస్ డన్ బై ద ప్రాసెసర్. దిస్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ద ప్రాసెస్. ప్రాసెసర్ అన్న మాట తప్ప ఇంకేం వినబట్టలేదు నాకు. ఇంకో లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయోడ్స్? రే నీకు మళ్ళీ చెప్తున్నాను, ఆన్సర్ తెలిస్తే తెలుసని చెప్పు, లేదంటే లేదని చెప్పు. గాల్లో దోసలేక అర్థమైందా? సార్ మార్క్స్ మాతో దేనికిరా, గాల్లో దోసలేసినందుక. నెక్స్ట్, చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా.